హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లత. ఈరోజు వీడియోలో జుమేరాత్ బజార్ చూద్దామండి. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయండి. కొత్త ఐటమ్స్, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి కుక్కర్లు, మిక్సీలు, సైకిళ్ళు, అలాగే మనకి ఇంటికి కావాల్సినవి, గార్డెనింగ్ సంబంధించినవి, రకాల మొబైల్స్, ఇంకా చార్జర్స్, రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇవి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కాబట్టి మనము చూసి తీసుకోవాలండి. మ్యాక్సిమం కొన్ని స్క్రాప్ ఐటమ్స్ లాగా ఉంటాయి. సో మనము తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి మనం చెక్ చేసుకుని తీసుకోవాలి, పనిచేస్తుందా లేదా అని. రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయండి. 8 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, 200, రకరకాలు ఉంటాయండి. సైకిళ్ళు అలాంటివి అయితే కూడా 1000, 2000 అలా కూడా ఉంటాయి. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కాబట్టి తక్కువ రేటే ఉంటాయండి. ముందు ఎక్కువ రేట్ చెప్తారు, మనం అడిగితే తగ్గిస్తారు. జుమేరాత్ బజార్ ఎలా వెళ్ళాలి అనేది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. జుమేరాత్ బజార్ని చోర్ బజార్ అని కూడా అంటారు. ఇది చోర్ బజార్ అనే మ్యాక్సిమం పిలుస్తారండి. జుమేరాత్ బజార్లో ఏ వస్తువులు ఉంటాయనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బ్యాగులు ఇవన్నీ 100 రూపాయలు, 150 రూపాయలు చెప్పానండి. 200 రూపాయలు కూడా ఉన్నాయి. ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి, మ్యాట్స్ కింద వాడతారు కదా, కార్పెట్స్, అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ 100, 200, 400, 300 రకరకాల రేట్లకు దొరుకుతాయి. ఇవన్నీ యూస్ఫుల్ ఐటమ్సే దొరుకుతున్నాయండి ఇక్కడ. కొన్ని అయితే యూస్ఫుల్ ఐటమ్సే ఉన్నాయండి, కొన్ని మాత్రమే, కొన్ని అయితే స్క్రాప్ ఐటమ్సే చెప్పాలంటే. ఇవన్నీ అయితే యూజ్ అవుతాయని అనిపిస్తుంది. ఈ షీట్స్, మ్యాట్స్, నెట్స్, ఇవన్నీ దోమల నెట్టు, మ్యాట్స్ వేసుకునేవి కూడా ఉన్నాయి ఇక్కడ. రకరకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ. ఇది ఒక పర్టికులర్ అనేది ఏమీ లేదండి, ఒకే షాపు అని పెట్టుకుని అన్ని రకాల వస్తువులు కూడా క్లబ్ చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి చార్జర్స్, యూపీఐ పిన్స్, ఇంకా ఇవైతే మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి. కార్పెంటర్ వర్క్స్ చేసుకోవడానికి కూడా ఇవి రేంజెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. టైర్స్ కూడా పెట్టారండి ఇక్కడ. లిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే రేంజీలు, ఇవన్నీ చూడండి. ఇవేమన్నా యూజ్ అవ్వచ్చేమో, మరి యూజ్ అవుతాయని అనిపిస్తుంది. కొన్ని అయితే స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ కూడా కొన్ని యూజ్ అయ్యేలాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాటికి సంబంధించినవేనండి, మనకి ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇవి తాపీలు కూడా ఉన్నాయండి ఇక్కడ. కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకునే వాళ్ళకి తాపీలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సుత్తులు కూడా ఉన్నాయండి, ఇవన్నీ సుత్తులు, ఇవన్నీ ఉన్నాయి. స్క్రూ డ్రైవర్స్, నట్స్, బోల్ట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కటింగ్ బ్లేడ్ కూడా ఉందండి ఇక్కడ. ఇవైతే డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. పనిచేస్తాయో పనిచేయవో కానీ మిషన్స్ అయితే పెట్టారండి. నాకైతే మ్యాక్సిమం కొన్ని పనిచేయవని అనిపిస్తుంది, వాటిని చూస్తుంటే అలానే ఉందండి. కొంచెం చాలా పాత పడిపోయిన వాటిలాగా ఉన్నాయి ఆ డ్రిల్లింగ్ మిషన్స్ అనేవి. ఐటమ్స్ అన్నీ కొన్ని డీటెయిల్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వెళ్ళి చూడడానికి ఉంటుందని. ఇవన్నీ బెల్ట్స్, జాకెట్స్, ఇవన్నీ 50 రూపాయలు. ఇవన్నీ 50 రూపాయలు, 100 రూపాయలు అలా ఉన్నాయండి. ఇవి కూడా అంతే. ఇవన్నీ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఐటమ్స్, ఇంకా మొబైల్కి సంబంధించినవి, ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ షాప్లో చూస్తే. అవన్నీ కొత్తవే అనిపించిందండి. ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్స్, బ్లేడ్, ఇవన్నీ కూడా కొన్ని యూజ్ అయ్యేలాగానే కనిపిస్తున్నాయండి. ఇవి
అయితే కొన్ని స్క్రాప్ ఐటమ్స్ లాగానే ఉన్నాయి. హెయిర్ డ్రైయర్స్ కూడా ఉన్నాయండి. ఈ మిషన్ అయితే చూశాను నేను, చాలా డిఫరెంట్గా ఉందండి. ఓల్డ్ స్టైల్ మిషన్ అంట, ఓల్డ్ స్టైల్దంట. ఇది ఎప్పుడో పూర్వకాలందంట. ఇదైతే నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన క్యూరియాసిటీగా అడిగాను కూడా. కంపెనీ పేరు కూడా ఉందండి ఆ మిషన్ మీద. ఇవన్నీ వచ్చేసి కీకి సంబంధించినవి, ఇవన్నీ డోర్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి కీస్వి. రేడియో ఉందండి. రేడియోస్ అంటే కొన్ని అంటే క్లారిటీగా పనిచేయట్లేదు. నేను ఒక ట్రెండ్ చెక్ చేశాను వాటిల్లో, ఒక అతను తీసుకున్నాడండి, అదైతే కొంచెం మంచిగా అనిపించింది, క్లారిటీగానే ఉంది. తక్కువ రేట్లో వచ్చింది ఆయనకి, 400 ఏమో పడిందండి. ఎఫ్ఎం రేడియో రెండు ఉన్నాయండి దానిలో. ఇవన్నీ కూడా సేమ్ అదే సంబంధించిన ఐటమ్స్ అండి. మిక్సీలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవన్నీ తీసి పారేసిన ఐటమ్స్ లాగా ఉన్నాయండి కొన్ని అయితే. ఇవి సిజర్స్, ఇవైతే 8 రూపీస్ చెప్పాడండి. ఇది ఒక్కొక్కటే 8 రూపీస్ అంట. ఇవి కొత్తవేమో అనిపిస్తుంది, ఇవి కొత్తవి అనుకుంటాండి మేబీ. బోల్డ్స్ నట్స్ కూడా ఉన్నాయి, దారబంతులు కూడా ఉన్నాయి, దోమల బ్యాట్లు కూడా ఉన్నాయండి. స్టవ్, బకెట్, మిక్సీలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. వెయింగ్ మిషన్ కూడా ఉందండి ఇందులో. వెయింగ్ మిషన్, టైరు, అంటే ఒక్క ఐటమ్ అని లేదండి, ఎవ్రీ షాపు అన్నీ క్లబ్బింగ్ ఉంటున్నాయండి. ఒక్కొక్క ఐటమ్ 2 ఐటమ్లని, ఎక్కువ ఐటమ్లని, అలా రకరకాలుగా ఉంటున్నాయి. మొబైల్స్, ల్యాండ్లైన్ ఫోన్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి. ఇది మోటార్ అండి, మోటార్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించినవి ఉన్నాయి, సేమ్ అవే ఉన్నాయండి. ఫ్యాన్ కూడా పెట్టారు, డ్రిల్ మిషన్స్ ఇవి, స్టవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్పలు వచ్చేసి తక్కువ రేటే ఉన్నాయండి, షూస్ అవన్నీ టైపు 100 రూపీస్ అలా ఉన్నాయి. చెప్పులు అయితే ఎక్కువే ఉన్నాయి, ఎక్కువ చోట్లే పెట్టారండి ప్లేసెస్ అయితే. బట్టలు కూడా ఉన్నాయండి, అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు అలా ఉంటాయి కదా, అవి కొత్తవి కూడా ఉన్నాయి. బట్టలు కొత్తవి కూడా కొన్ని ఉన్నాయండి, సెకండ్ హ్యాండ్ అని కాకుండా. ఇవి బ్లాంకెట్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవైతే నాకు కొత్తవి అనిపించట్లేదండి. ఇవి కర్టెన్స్ కూడా అమ్ముతున్నారు, టవల్స్ ఇవన్నీ మేబీ కొత్తవేనేమో అండి. టవల్స్ కూడా ఉన్నాయి ఐ థింక్. ఇవి ఓల్డ్ టైంలో చూసిన క్యాసెట్స్ కూడా ఉన్నాయండి, ల్యాండ్ ఫోన్స్ ఇవన్నీ, ల్యాప్టాప్స్, ఎఫ్ఎం రేడియో. ఇక్కడ చూస్తే ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు. ఫ్లాస్కోస్ ఇవన్నీ, వాటర్ బాటిల్, అంటే మనం యూజ్ చేసి వదిలేసిన ఐటమ్స్ లాగా చాలా వరకు అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం చూసిన వాటిల్లో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. స్విచ్ బాక్సులు కూడా ఉన్నాయి, ల్యాండ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ల్యాండ్ ఫోన్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇవైతే మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్సే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం.
ఈ వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. అవి కూడా చూశాను. ఇవి మళ్ళీ అగైన్ ఇవే ఉన్నాయి. రేంచీలు, రంబాలు, ఐరన్ బాక్సెస్ కూడా ఉన్నాయండి. స్క్రూ డ్రైవర్స్, స్పూన్స్, రేంజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బోల్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూజ్ చేసిన ఐటమ్స్ లాగానే అనిపిస్తున్నాయండి. కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఐటమ్స్. ఛార్జింగ్ లైట్స్ అయితే చెక్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చెప్పులు అమ్ముతున్నారు. చెప్పులు అయితే కొత్తవే ఉన్నాయండి. అవి అయితే కొత్తగా అమ్ముతున్నారు కానీ తక్కువ కాస్ట్లో అమ్ముతున్నారు. షూస్, చెప్పల్స్ కూడా, సూట్ కేస్ కూడా ఉందండి ఇక్కడ. ఇవన్నీ చైన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి నాణ్యాలు ఉన్నాయి కదండి, కాయిన్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది, బెస్ట్ ప్లేస్. ఇవన్నీ డోర్ ఐటమ్స్, డోర్కు పెట్టుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బోల్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కొన్ని కొత్త ఐటమ్స్ ఉన్నాయండి. ఇవి సోప్ బాక్సులు, హ్యాంగింగ్ ఐటమ్స్. హ్యాంగింగ్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో అయితే. అగైన్ షూస్ వచ్చాయండి. ఇవైతే నాకు కొత్త వాటిలాగా అనిపించట్లేదండి. మరి ఇవైతే సెకండ్ హ్యాండ్ ఐటమ్సే ఉన్నాయి షూస్. ఇవైతే కొంచెం కొన్ని వాటికి, గార్డెనింగ్కి వాటికి, కొన్ని కొన్ని ప్లేసెస్లో వేసుకోవడానికి యూజ్ అవుతాయండి. మ్యాట్స్, షీట్స్ ఇవన్నీ. ఈ షీట్స్ అయితే అంటే కొత్తవి యూజ్ చేయడం అవసరం లేదన్న ప్లేస్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇది ర్యాక్ ఉందండి ఇక్కడ. కీబోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అసలు పనిచేస్తాయో లేదో కూడా కీబోర్డ్ అయితే. సీడీస్ కూడా ఉన్నాయండి, ఓల్డ్ టైమ్ సీడీస్. ఇప్పుడు సీడీస్ యూజ్ చేయట్లేదు కదా ఎవరు. రేంజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్యాన్స్, డ్రిల్లింగ్ మిషన్స్, అట్లా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఓన్గా చేసుకునే వాళ్ళకి తరాజు కూడా ఉంది ఇక్కడ. వీల్ చైర్స్ కూడా ఉన్నాయండి. ఇందులో చూసినట్లయితే మీరు వీల్ చైర్ కూడా కనిపిస్తుంది ఇందులో అన్ని ఐటమ్స్తో పాటు. మేబీ ఇవి తీసేసిన ఐటమ్స్ అనుకుంటా. టేప్ రికార్డర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా స్క్రూ డ్రైవర్స్, రేంజెస్, సైజెస్ వైజ్గా ఉన్నాయి. కటింగ్ ప్లేయర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కీస్, తాళం కూడా ఉందండి. తాళాలు ఇక్కడ చూసినట్లయితే తాళాలు కొత్తవే ఉన్నాయి. కొన్ని కొత్త ఐటమ్స్ అనిపిస్తున్నాయి, కొన్ని ఏమో పాతవి ఉన్నాయి. ఇవైతే తీసేసి పడేసినవేనండి. లైట్ కూడా ఉంది, మార్కెట్లో పెట్టుకునే లైటు, డిష్, యాంటీనాలు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. గడియారాలు, ఇక్కడ ఓల్డ్ గడియారం ఉంది, ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ ఇది. మొబైల్ ఫోన్స్, ప్యాడ్స్ ఉన్నాయండి. అవి అయితే చాలా ఓల్డ్గా అనిపిస్తున్నాయి. రిమోట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, టీవీ రిమోట్స్ అవన్నీ కూడా, ఏసీ రిమోట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఛార్జింగ్ పిన్స్ ఇవన్నీ కొత్తవండి. టార్చ్ లైట్,
ఇదైతే ఓల్డ్ స్టైల్ లాంతర్ ఉంటుంది కదా, దానిలాగానే ఛార్జింగ్ లైట్ అంటండి ఇది. ఛార్జ్ చేసుకోవచ్చు అంట, మనకు కరెంటు పోయినప్పుడు అది లుక్ మనకు ఓల్డ్ స్టైల్ లాగా వచ్చింది, బాగుంది. ఇవన్నీ షూస్ అండి. ఇవన్నీ కూడా జెంట్స్ షూస్. ఇవన్నీ నాణ్యాలండి, మనకి కాయిన్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే కనుక. ఎవరైతే కాయిన్స్ కలెక్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇవన్నీ చక్రాలు ఇవన్నీ ఉన్నాయండి. బండివి గ్యాస్ సిలిండర్స్ స్టవ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బాగా పాతగా అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ది. వీల్ చైర్స్ ఉన్నాయి అగైన్. పిల్లల కిడ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ రెండు మిషన్స్ కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీల్ చైర్స్ కూడా బాగానే ఉన్నాయండి, ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, జాలీ ఐటమ్స్, బాత్రూమ్ జాలీస్ కూడా ఉన్నాయి. ఇవి షర్ట్స్ అయితే కొత్తవండి, 100కి 2, అంటే ఈచ్ 150 పడుతుంది. ఇవన్నీ కూడా టీషర్ట్స్ ఇవన్నీ కూడా 100కి 2 వేస్తున్నారు. ఇవన్నీ కొత్త ఐటమ్సే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.